లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు అయిన ఎస్ నామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా మన యొక్క భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయా ప్రాంతాల్లో చాలా దుర్భరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఏమిటి రేపు ఎలా ఉంటుంది అనే ఒక నిరాశ నిస్పృహ ప్రతి వారిలోనూ ఉంది అయితే మనలను నిరాశపరచడానికి కానీ మనల్ని నశింపచేయడానికి కానీ వారి లోకంలోనికి రాలేదు అది గమనించాలండి మనమందరం కూడా మనందరినీ కూడా దేవుడు రక్షించడానికి మనకి నిత్య ఇవ్వడానికి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు సంతోషంగా మనం జీవించడానికి దేవుడు మనకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని దయచేశారు కనుక ఈరోజు మన శీర్షిక ఏంటంటే రేపు అనే రోజు మన జీవితంలో ఉందా రేపు అనే రోజు మన జీవితంలో ఉందా ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే కనుక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు బట్టి ఈ రోజు బ్రతుకున్నాం తండ్రి నీకు వందనాలు మళ్ళా మరుసటి రోజు లేస్తే కనుక ప్రభావ ఇంకొక రోజు ఆయుష్ ఇచ్చావు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కనుక అసలు ఈ ప్రశ్న ఎందుకు మనలో ఉంది రేపు బ్రతుకుతామా లేదా అనేటువంటి ప్రశ్న లేకపోతే మనం రేపు అనే దాన్ని చూడగలుగుతామా ఈ దేర్ ఎనీ టుమారో ఇన్ అవర్ లైఫ్ సో ఇది జరిగే మాట్లాడే ముందు మనందరము కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ వాక్యం వింటున్న మీరు అనేకులకు చెప్పండి అనేకులకు ఈ యొక్క లార్డ్స్ వాయిస్ ఛానల్ పరిచయం చేయండి మీకు ఆసక్తిగా కనబరిచినప్పుడు ఈ అంశాల మీద మీరు మీ ఫీడ్బ్యాక్ను కూడా నాకు పంపించండి తద్వారా మనం మరింతగా దేవునిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం మీరు మాత్రం వింటం కాకుండా అనేకులకు వినేటువంటి భాగ్యం కల్పించండి వారు రక్షణలో దేవుని యొక్క భక్తిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు మరి అనేక మంది ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేటట్టు మీ స్నేహితులందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రవ్వ మహోన్నతుడ మహాగణుడా పరిశుద్ధుడా నిత్య నివాసిన తండ్రి పునరుద్ధానం జీవాలు కలిగిన దేవా నీ పాదాలకు వందనాలు మరణమును జయించి మా కొరకునైనా నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి మహాపునరుద్ధానం కలిగిన గొప్ప తండ్రి మీరు తండ్రి మీ పాదాలకు పొందనాలు ఎస్ ప్రవ్వ మీరు మరణాన్నించి జయించి లేవడమే కాదు అనేక మంది కొంతమంది లేచారు అంటున్నారు వాళ్ళందరూ లేచారు కానీ తిరిగి మళ్ళా చాలామంది చనిపోయారు తండ్రి అయితే మీరు ప్రవ్వా నిత్యత్వంలో ఉండి మా అందరి కొరకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి రక్షణ భాగ్యం దయించడానికి తండ్రి కుడిచేతో వైపున కూర్చుని ఉన్నారని మా కొరకు విజ్ఞాపన చేయుచ్చున్నారని నమ్మి మీ కోటాను కోట్ల స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రియులను వీక్షిస్తున్న వారందరికీ కూడా ఆయన నీ ప్రత్యేకమైన దీవెనలు దయచేయండి ఎంతోమంది ప్రభావ భారతదేశంలో ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ కోవిడ్ వలనైనా వారు జీవితాలు కోల్పోతున్నారు అనేకమంది తంప్రీలను కోల్ కోల్పోతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో నీదైనటువంటి సహాయము ఆదరణ ఓదార్పు దయచేయమని మీ పాదాలు పట్టి బ్రతుములాడుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా భారతదేశాన్ని కనికరించమని ప్రభావ భారతీయులందరినీ కూడా దర్శించమని ప్రభావ నువ్వు నిజమైన దేవుడు అని వారు గుర్తెరిగి నీకు లోబడ్డానికి వారికి సహాయం చేయమని ప్రభు నీ రక్షణ భాగ్యం ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరికినైనా నీ సిల్వలో కాచిన శిల్వ రక్తం ప్రోక్షించి ఆ కుటుంబాలను కాచి కాపాడవలసిందిగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ మా యొక్క దీన మరణం అలకించమని వాక్యంలోనికి వెళుతూ ఉంటుండేగా ప్రభావా నాయనా మా నోటి మాటలు మా అందరి హృదయ ఆలోచనలు మా తలంపులు మీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి సహాయం చేయమని ఏ సునాముని బట్టి మిక్ వినేముగా బ్రతిమలాడి వేడుకొంచునాము తండ్రి ఆమె ఈ సమయంలో మన యొక్క శీర్షిక ఏమిటంటే రేపు అనే రోజు నీ జీవితంలో ఉందా ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే కనుక ఈ కోవిడ్ రావటమే కాదు ఇంకా అనేక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే కొంతమంది ప్రమాదంలో మరణిస్తున్నారు కొంతమంది యాక్సిడెంటల్గా వారికి గుండె నొప్పి రావటం చని కొంతమంది చనిపోవటం అలాగే భయంకరమైన వ్యాధులు రావటం చనిపోవటం వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ కోవిడ్ వల్ల ఈ రోజు మనతో మాట్లాడినవారు మన పక్కన ఉన్నవారు మనతో నడిచిన వారు మరి రెండు రోజులు మూడు రోజుల్లో వారు కనబడకపోవటం అనేది చూస్తుంటే అది ఒకరిద్దరైతే అనుకోవచ్చు కానీ చాలా ఎక్కువ మంది దగ్గర నుంచి మనం వింటున్నాం వారు మరి లేరు అనేటువంటి విషయాన్ని వింటూ ఉన్నాం కనుక ఈ దినాలు చూస్తే నేను రేపు అనే రోజును చూడగలనా అనేటువంటి భయము మనందరికీ రావడంలో తప్పలేదు అయితే ప్రభువారు వారు దీనికి ఏం చెప్తూ ఉన్నారు అని సమాధానం కోసం నేను వెతికినప్పుడు పరిశుద్ధుడైనటువంటి లోక తన యొక్క సువార్తలో పన్నెండవ అధ్యాయంలో మనం గమనిస్తే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచనాలు కనుక చూసినట్టయితే ఈనాటి మన సమస్యకు సమాధానం అక్కడ ఇవ్వబడింది ఉదాహరణ పూరితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి సందేశం ఇవ్వడానికి వారి యొక్క వారిని ఇంకా బలపరచడానికి మాట్లాడుతున్న సమయంలో ఒక ఆ జన సమూహంలో ఉన్న ఒకడు బదకడా పిత్రార్జితంలో నాకు పాలు పెంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పమని ఆయన అడిగాడు సహజంగా యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారము తండ్రి యొక్క ఆస్తిలో పెద్ద కుమారునికి అతను వాటా కాకుండా రెండో పాలు కూడా అంటే రెండో వంతులు ఆస్తి పెద్ద కుమారుకు వెళితే చిన్న కుమారుడు ఉంటే అతనికి ఒక వంతు ఆస్తే వెళుతుంది అది ఆ ధర్మశాస్త్రం అక్కడ చెప్తూ ఉంది కనుక ఈ బహుశా యేసుప్రభు దగ్గరికి వచ్చినవాడు చిన్నవాడై ఉంటాడు ఎందుకంటే నా యొక్క తండ్రి ఆస్తిలో నాకు పాలు పంచిపెట్టాలని యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు ఏంటంటే మీ మీద తీర్పరిగాను లేకపోతే పంచిపెట్టువాడుగానే నన్ను ఎవడూ నియమించ నియమించను అని అతనితో చెప్పి ఆయన వారితో చెప్తున్నారు ఏంటంటే మీరు ఏ విధమైన లోభానికి ఎడమీయక జాగ్రత్త పడండి కవచినస్ అంటారు అంటే ఏంటంటే మంది కానిది కూడా మనం తీసుకోవాలన్నటువంటి ఆత్రం ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము పెద్ద ఆస్తి రెండొంతులు వెళ్తే కుమానికి వంతే వస్తుంది కనుక ఆయన వారితో ఈ ఉపమానం ఏం చెప్తూ ఉన్నాడంటే ఒకవేళ మీ కలిమి విస్తరించినా అది నీ యొక్క జీవానికి మూలం కాదు అని ప్రభువారు చెప్తూ ఉన్నారు ఈరోజు చాలా భయంకరంగా మనం అన్యాయంగానో అక్రమంగానో మోసపూరితంగానో చాలా ఎక్కువ ఆస్తిని సంపాదించుకోవాలని జనం తాపత్రయపట్టం మనం చూస్తూ ఉన్నాం ఇదివరకు ఎప్పుడూ లేనటువంటి ఆ తాపత్రయాలన్నీ కూడా ఈ దినాల్లో మరింత ఎక్కువైనట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం అందుకే ప్రభువారు వార్నింగ్ ఇస్తూ ఈ పదిహేనవ వచనం ఏమిటంటే మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పొడి ఒకని కలిమి విస్తరించట వాని జీవం నాకు మూలము కాదన్ను అంటూ ఆయన ఏది మాట్లాడిన వేసు ప్రభువారు ఎక్కువగా ఉపమానాలతో మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం కనుక ఇక్కడ శిష్యులకి ఆయన ఒక ఉపమానం చెప్తూ ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను ఇది ఉపమానం మాత్రమే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన ఒక ఒక వ్యక్తిని పోల్చి మనకి ఈజీగా అర్థమయ్యేలాగా ఆయన చెప్తున్నారు ఒక ధనవంతునికి ఒక భూమి ఉంది ఆ భూమిలో ఆయన పంట వేసుకున్నాడు ఆ పంట ఏమైందంటే చాలా ఎక్కువగా పండింది దేవుడు అతన్ని బొగ్గా ఆశీర్వదించినప్పుడు అతని పంట పండినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం సహజంగా అంత ఎక్కువ పంట పండినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పంట ఇచ్చిన దేవునికి స్థుతులు చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చిన ఇచ్చిన దాని కొరకు మనం దేవునికి స్థుతి చెల్లిస్తున్నామా లేకపోతే ఇదంతా నాదే నాకే ఇచ్చాడు నేను కష్టపడితేనే నాకు వచ్చింది అని అనుకుంటున్నాము చాలామంది ఏంటంటారంటే ఇది నా కష్టార్జితం అండి అని చెప్తారు ఈ కష్టార్జితము గొప్ప ఐశ్వర్యము ఇవ్వదు ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వదు ఎందుకంటే దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ కష్టార్జితమే అది ఐశ్వర్యాన్ని ఇస్తుందని వాక్యం సరివిస్తుంది కనుక ఇక్కడేనంటే అతని కలిమి విస్తరించడం వల్ల వారి జీవానికి మూలం కాదు అంటూ ఆ ధనవంతుడు భూమిని సమృద్ధిగా పండినప్పుడంట అతను ఆలోచనలో పడ్డాడు అంటే వెంటనే ఒక ప్లానింగ్ వచ్చేసింది ఏమీ కష్టపడకుండా దేవుడు అతనికి పంట బాగా ఇచ్చినప్పుడు అతని యొక్క ఆలోచనలు దేని మీద నడుస్తున్నాయంటే నేను ఇంకా ఎంత సుఖపడగలను ఎంతగా ఆశీర్వదింపబడగలను అనేటువంటి ఆలోచన అతనిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం యేసుప్రభు వారు తన శిష్యులకి విధంగా బోధిస్తూ ఈ ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఈ ఉపమానం ఎందుకు చెప్తూ ఉన్నారంటే అబెండెన్స్ ఆఫ్ ప్రామిస్ పొజిషన్స్ చాలామంది ఈ రోజులు ఏంటంటే చాలా ఎక్కువ ఆస్తిని సంపాదించుకోవాలి లేకపోతే ఎక్కువ సంపద కలిగి ఉండాలి అనేటువంటి ఒక తాపత్రయం ఈ తరంలో ఉన్నవారిలో కనబడతా ఉంది అందుకని యేసు ప్రభు వారు ఈ ఉపమానం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు మనలో ఈ ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అనేక మంది బతికి ఉన్నాము అంటే కనుక అది దేవుని కృపాను కూడా మానేసి ఇది నేను కష్టపడుతున్నాను నేను సంపాదిస్తున్నాను ఇది నా బాహుబల సామర్థ్యము మోసే ఆ రోజు ఇస్రాయల్ ప్రజలకు ద్వితీయపదేశంలో అంటారు నేను కష్టపడటం వలన నా బాహుబల సామర్థ్యం వల్ల ఎంత సంపాదించుకున్నానని అది నువ్వు కష్టం నువ్వు సంపాదించుకుని తిని గర్వించినప్పుడు ఇలా మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండండి అని ఇస్రాయెల్కి అక్కడ మోసే వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం ధర్మశాస్త్రంలో చూస్తూ ఉంటాం కనుక ఇక్కడ పరిచయం మనం చూస్తే ఈరోజు ఎలా ఉందంటే ఎంత ధనవంతుడైనా ఎంత గొప్పవాడైనా గాలి పీల్చడానికి ఆక్సిజన్ దొరక్క లేకపోతే ప్రాణాపాయం వచ్చినప్పుడు సరైనటువంటి ఫెసిలిటీస్ లేక ఉత్తేనే అలాగా దిగజారిపోయి చనిపోతున్నటువంటి వైనాలు కనబడుతూ ఉన్నాయి చూడడానికి చాలా విచారంగా అనిపిస్తుంది ఎవ్రీడే వీఆర్ అన్ఎక్స్పెక్టెడ్లీ పీపుల్ రిసీవ్ దయర్ మెసేజ్ ఏంటంటే ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ఎవ్రీ వన్ హియర్ విల్ సమ్డే హియర్ దోస్ వర్డ్స్ ఇక్క త్రూ అవర్ లైఫ్స్ ఏంటంటే దెర్ ఈస్ నో టుమారో ఫర్ యూ నీ టుమారో అనేది నీ జీవితంలో లేదు అంటే ఈ రాత్రే దేవుడు మన ప్రాణాన్ని అడుగుతున్నాడు దెర్ ఈజ్ నో మోర్ టైమ్ ఫర్ అస్ టు ఎంజాయ్ అవర్ సెల్స్ కనుక ఈ మాట ధనవంతుడు అతను చెప్పినప్పుడు ఎలాగ పరిస్థితి ఉందంటే కనుక ఆ భూమి మీద అది చాలా సమృద్ధిగా పండినప్పుడు హిస్ కన్సర్న్ ఇన్ లైఫ్ వాజ్ సెల్ఫ్ సెంటర్డ్ చాలా తన కోసం ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటంటే హీ డిడ్ నాట్ కేర్ అబౌట్ ద పూర్ అండ్ ద నీడీ పీపుల్ హూ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్ ఇతను చాలా ధనవంతుడు ఇతని దగ్గర నుంచి సహాయం కొరకు ఎదురు చూసే వాళ్ళ గురించి అతను ఆలోచించడం లేదు అతనికి కావలసినవన్నీ అతని దగ్గరే ఉన్నాయి కనుక వాటిని అనుభవిస్తూ జీవితం అంతా కూడా ఆనందంగా గడపటమే అతని ముఖ్య ఉద్దేశంగా మనకు కనబడుతోంది సో హౌ డూ యూ డూ రెస్పాండ్ టు ద కాన్స్టెంట్ ప్రెషర్ టు బై లెన్ టు టైమ్ అవుట్ ఎక్స్పెన్సివ్ ఎంటైట్మెంట్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ట్రూలీ ఫుల్ఫిల్ లైఫ్

దేవుడు ఆశీర్వదించిన వాడు ఇలాగను ఉంటాడు అని ప్రజలు గ్రహించాలి అంటే నీలో దేవుని పట్ల దేవుని పరిచర్య పట్ల దేవుని బిడ్డల పట్ల ఎలాంటి కన్సర్న్ నీకుంది ఇక్కడ వెంటనే పంట పండగానే అతను ఏమనుకుంటున్నాడంటే ఆయన వారితో బహిమానం చెప్తూ అతడు నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును వెంటనే హీస్ గోయింగ్ ఫర్ ఎ ప్లాన్ అప్పుడే పంట పండలేదు కానీ పండింది అని అనుకుని వెంటనే ఏం చేస్తున్నాడంటే పంట పండినప్పుడు ఆ సమృద్ధిగా పండినటువంటి పంటని తను తన స్టోర్ గోడౌన్స్లో పెట్టుకోవడానికి ఉన్న గోడౌన్స్ చాలా కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటినీ నా కలిగిన సమస్తాన్ని సమకూర్చుకొని అప్పుడు నేను ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి తన కోసం ముందుగా ఆయన ప్లాన్ చేసుకున్నట్టుగా ఉన్నది సో దిస్ పర్సన్ వాజ్ మెటీరియలిస్టిక్లీ బ్లెస్డ్ బై గాడ్ అండ్ హిస్ హ్యాండ్ ల్యాండ్ ప్రొడ్యూస్డ్ ప్లెంటిఫుల్లీ చాలా చాలాసార్లు మనం బాగా ఉన్నవాడిని బాగా ఆస్తున్నవాడిని చూస్తే ఓ దేవుడిని చాలా బ్లెస్ చేశాడే అంటాం సో మెటీరియల్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ఓన్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ గాడ్ విల్ బ్లెస్ యూ ఆన్ బోత్ ప్లేస్ మెటీరియలిస్టిక్లీ అండ్ స్పిరిచువల్లీ కానీ ఇక్కడ ఏంటంటే సమృద్ధిగా పంట పండగానే అతడు దేవునికి స్థుతించడం కానీ దేవునికి అనేక మందిని పిలిచి స్థుతి కూటం పెట్టుకోవడం కానీ ఆరాధన చేయడం కానీ చేయకుండా దేవుని మహింపరచకుండా తన సొంత అభివృద్ధి కోసం ప్రణాళికలు వేయడం మొదలుపెట్టాడు ఎలా అంటే నా పంట సమకూర్చుకున్న తర్వాత నేను ఇప్పుడున్న కొట్టుల్లో వేయడానికి అవి కాబట్టి ఆ గోడౌన్స్ని విప్పి మరింత పెద్దవిగా చేయాలి దాంతోపాటు అతను త్వరగా ఏంటంటే ఆ కొట్లు నింపేసిన తర్వాత ఆ రైతుగా ఒక పంట సంపాదించుకునేవాడుగా హీ వాంట్స్ టు టేక్ ఎర్లీ రిటైర్మెంట్ ఆ పనులని మానేసి ఏం చేయాలనుకుంటున్నాడంటే నా ప్రాణంతో ఆస్తిని అంతా సమకూర్చుకున్నాక నా ప్రాణంతో ఏమంటున్నాడంటే ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది ఎంత ఆలోచిస్తున్నాడంటే ఈ పండినటువంటి పంట అతను ఎంజాయ్ చేయడానికి అనేక సంవత్సరాలకి సరిపోతుంది అంటే అతను ఆయుష్ని అతనే చెప్పేసుకుంటున్నాడు నేను చాలా సంవత్సరాలు బతుకుతాను మనం కూడా చాలాసార్లు మీరు ఎప్పుడు దాకా ఎలా ఉంది మీ వయసు ఎంత ఎలా అనుకుంటున్నారు ఎంతవరకు బతకగలరు అంటే చాలామంది హండ్రెడ్ చెప్పేస్తున్నారు ఈ దినాల్లో లేకపోతే నైంటీ అంటున్నారు ఎయిటీ అంటున్నారు సెవెంటీ అంటున్నారు చాలా ఎక్కువగా ఎవరు వాళ్ళు సెంచరీ కొడేస్తానంటున్నారు అంటే జీవితము అనేది తమ చేతుల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు నిజానికి ఈ ధనవంతుడు అనేక సంవత్సరాలకు ఆస్తిని సమకూర్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఏమంటాడంటే నీకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది కనుక నువ్వు సుఖించము తినుము త్రాగుము ఎంజాయ్ ఈట్ అండ్ డ్రింక్ అండ్ బీ మెరీ అని చెప్తూ తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడు చాలా ఆనందిస్తూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నప్పుడు ఇతను మాటల్లో మనకేం కనబడుతుందంటే ఆ యొక్క ఫైనాన్షియల్ సేఫ్టీ ఆ సెక్యూరిటీ అతన్ని కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయిందనమాట అంటే చాలా సుఖంగా ఉన్నాను నేను చాలా సంవత్సరాలకి నా నేను దేనికోసం చింతించాల్సిన పని లేదు జస్ట్ ఐ కెన్ ఈట్ డ్రింక్ అండ్ ఎంజాయ్ అని చెప్పుకుంటూ అతను ఎంజాయ్ చేయొచ్చని ఆలోకు ఆలోచిస్తున్నప్పుడు ఒక పిలుపు వినబడతా ఉంది ఏమిటంటే యశ్వ్రభు వారు చెప్తున్నారు అతను అనుకుంటున్నప్పుడు అయితే దేవుడు వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవరివని ఎవరి వగునని అతనితో చెప్పాను సో ది అంటే నీకు రేపు అనే రోజు నీ జీవితంలో లేదు అని ఈ రాత్రే ప్రభువారు నీ ప్రాణం అడిగితే గనక నువ్వు రెడీగా ఉన్నావా అని చెప్తూ నువ్వు చాలా విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నావు కొట్లు విప్పావు ఆ పెద్ద కొట్లు కట్ కట్టించుకున్నావు నీకు అనేక సంవత్సరాలు ఎంజాయ్ చేసేలాగా ఇంకొక కష్టపడాల్సిన పని లేకుండా డబ్బు సమకూర్చుకున్నానని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్పుకుంటున్నావు కదా ఇదిగో ఇప్పుడే దేవుడు నీ వెర్రివాడ నీ ప్రాణము దేవుడు అడుగుచున్నాడు అని అంటున్నాడు వెర్రివాడ యు ఫుల్ అని ఎందుకంటే ఎవరు కూడా ఆలోచన లేకుండా ప్రణాళిక వేసుకోరు ఈ ధనవంతుడు ఎలాగ ప్రణాళిక వేసుకున్నాడు తనకు కావలసినంతా సమకూర్చుకున్నాను కాబట్టి తన సొంతం వెరీ సెల్ఫ్ సెంట్రెడ్నెస్ స్వార్థంతో తాను ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు ప్రభువారు చెప్తున్నారు అరే అబ్బాయి నీ టైం అయిపోయింది సో దేవుడు నీ ప్రాణమును ఈ రాత్రి అడుగుతున్నాడు అని చెప్తున్నారు కనుక ఆ రాత్రి తర్వాత అతని జీవితంలో రేపు రేపు ఉదయము అనేది రాదు ఇంకా కనుక ఆయన ఏమంటున్నాడంటే ప్లానింగ్ ఫర్ రిటైర్మెంట్ ప్రిపేరింగ్ ఫర్ లైఫ్ బిఫోర్ డెత్ ఈజ్ వైస్ చనిపోయే ముందు ప్రిపేరింగ్ ఫర్ ఎల్ ఫర్ లైఫ్ బిఫోర్ డెత్ నువ్వు చావకముందే ఈ జీవిత చనిపోయే జీ చనిపోయేటప్పుడు నీ జీవితం ఎలా ఉండాలన్నది నువ్వు ఆలోచించుకోవాలి దట్ ఈస్ వైజ్ బట్ నెగ్లెక్టింగ్ లైఫ్ ఆఫ్టర్ దె డెత్ ఈ గ్రేట్ డిజాస్టర్ అని చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు చనిపోయాక నేను ఏం చేయాలని ఆలోచించడం అనేది ఇంకా అసలు నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ నువ్వు చావకముందే నా చావు తర్వాత నేను ఏమవ్వాలి అన్నది ఆలోచన కలిగి ఉండాలి కనుక ఈ ధనవంతుడిలాగా లాగా ఉంటే వీ డోంట్ హ్యావ్ టుమారో ఇన్ అవర్ లైఫ్ కనుక ఆస్తిని అంతటినీ సంపదను నీ కోసమే సమకూర్చుకుంటే ఇతరుల అవసరం కూర్చుని స్పందించకుండా ఉంటే దేవుడు ఇలాంటి పిలిపే ఇస్తాడు ఓ సోదరి ఓ సోదరుడా వింటున్నా నీవు నేను కూడా ఈరోజు అనేక మంది చనిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు పెద్దలైన వారు వెళ్తున్నారు యాజకులు వెళ్తున్నారు సేవకులు వెళ్తున్నారు నాయకులు వెళ్తున్నారు ప్రభుత్వ అధికారులు వెళ్ళిపోతున్నారు ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు ఎంతోమంది తమ యాత్ర తమకు తెలియకుండానే వాళ్ళు చనిపోతున్న విషయం కూడా వారికి తెలియకుండానే కోమాలు అనే జీవితాలు ముగిస్తూ ఉన్నారు ఈ సమయంలో ప్రభువారు అడుగుతున్నారు నువ్వెంతో కష్టపడి సమకూర్చుకున్నావే నీ ఆస్తి సంపద అంతా కూడా అది ఎవరు అనుభవిస్తున్నారో నీకు తెలుసా అది ఎవరికి ఇవ్వగలుగుతున్నావో తెలుసా అని ప్రభువారు ఆ యొక్క ప్రశ్న ఇస్తూ ఉన్నారు కనుక మనం చాలాసార్లు డబ్బుని పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కరెక్టే ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత మనకు అవసరం మెడికల్లో ఫెసిలిటీస్ కోసమో లేకపోతే పిల్లల వివాహాలు చేయడం కోసము చదువుల కోసము ప్రతి భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి కుటుంబంలో ముందు అవసరాల కోసం భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు పొదుపు చేయడం అనేది తప్పు కాదు కానీ విలాసమైన భవనాలు కట్టుకొని చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపితే కనుక దేవుడు ఈ దినం అడుగుతూ ఉన్నాడు నీ పక్కన ఉన్నవాడు ఇబ్బందుల్లో ఉన్నాడు నీ ఎదుట ఉన్నవాడు కష్టాల్లో ఉన్నాడు వారి గురించి ఏం ఆలోచించకుండా నీ ఆస్తి నువ్వే సమకూర్చుకొని తిన్నము త్రాగుము సుఖించమని చెప్పుకుంటే కనుక దెర్ ఈజ్ నో టుమారో ఇన్ యువర్ లైఫ్ అని ప్రభు యొక్క వాయిస్ మనకి వినబడుతూ ఉంది కనుక ఇతరుల యొక్క అవసరాల్లో మనం సాయం చేయగలిగితే ఫెయిత్ సర్వీస్ అండ్ ఒబీడియన్స్ ఆర్ ద వే టు బికమ్ రిచ్ టువర్డ్ గాడ్ ఎవరైతే దేవుని దగ్గర సహవాసం కలిగి ఉండాలనుకుంటారో వారు దేవుని పట్ల విశ్వాసాన్ని సేవా పరిచర్యని విధేయతను కలిగి ఉండటం అనేది చాలా అవసరం ఎప్పుడొస్తుంది డబ్బు విధేయత రావడం చాలా కష్టం డబ్బు రాగానే మనకేమొస్తుందంటే గర్వం వస్తుంది ఓ నా స్టాండర్డ్స్ పెరిగే నా లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది నేను అందరికంటే చాలా గొప్పవాణి అనేటువంటి అహంభావం అభిజాత్యం మనకు పెరిగినప్పుడు మనం వాక్యంలో గమనిస్తాం నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని కనుక ఈ దేవునికి నుంచి మనం దూరపడి మనకు మనమే దేవుళ్ళం అయిపోతామంట మన ఐశ్వర్యం చూసి మనకు మనమే దేవుళ్ళం అయిపోతాం కనుక మన కొరకు ధనం సమకూర్చుకోవడానికి మన జీవితంలో కష్టపడనక్కర్లేదు కానీ దెర్ ఈజ్ అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ మేడ్ ఇన్ ది స్పారబుల్ గాడ్ సేస్ టు ద మ్యాన్ ఇన్ ద స్టోరీ ఏమంటున్నాడంటే వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరచినవి ఎవరివి అగునని అతనితో చెప్పాను ఇది ప్రసంగి రెండవ అధ్యాయము పన్నెండు పద్దెనిమిదిలో ఏమనుందంటే అక్కడ ప్రసంగి మాట్లాడిన విషయం ఏంటంటే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వానికి నేను విడిచి వెళ్ళవాలని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితేనే నిజమే మనం వెనకాల వచ్చేవాళ్ళు మనం ఎంత కష్టపడి సంపాదించామో దాన్ని అభినందించడం కానీ దాన్ని జాగ్రత్త చేస్తారని కానీ మనకి తెలియనప్పుడు వాటి కోసం నేను ఎందుకు ఇంత కష్టపడాలని ప్రసంగిలో దాని విషయంలో అసహ్యపడితేనే అంటున్నాడు కనుక ఈరోజు ధనవంతులైన వారు అనేక మంది చాలా కొన్ని వేల మంది ఎంత ధనమున్నా కూడా ఈ కోవిడ్ వ్యాధి వల్ల చనిపోవటం మనం గమనిస్తూ ఉన్నాం కొంతమంది అయితే డబ్బుని కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళే లోపే చనిపోతూ ఉంటే అరే ఇతనికి అన్నీ ఉండి కూడా ఇలా సడన్గా చనిపోయాడే అనేటువంటి బాధ మనకు వస్తూ ఉంది కనుక ఎప్పుడైతే నీకు ధనమే నీ మాస్టర్ అవుతాడో నీ యజమాని అవుతాడో అప్పుడు నీవు దేవునికి దూరంగా వెళ్ళిపోతావు కనుక లూకా వార్త పన్నెండు ముప్పై నాలుగులో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు మీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది సో మన హృదయాలు ఎక్కడుంటాయి మన ఆస్తి మీద మన ధనం మీద మన బ్యాంక్ బ్యాలెన్స్ మీద మన బిడ్డల మీద మన హృదయాలు పెడతాం అవే దేవుళ్ళుగా మారిపోతున్నాయి కనుక ఈరోజు ప్రభు వారు అంటున్నారు ఈ ధనవంతుని ఉపమానంలో రెండవ అంశం ఏంటంటే అంటే వీఆర్ నాట్ బ్లెస్డ్ బై గాడ్ టు హర్డ్ అవర్ వెల్త్ టు అవర్ జెల్స్ మనం గొప్పవాళ్ళం అవ్వడానికి మనం మన ధనాన్ని సంపాదించుకోవటానికి దేవుడు మనల్ని ఆశీర్వదించడం లేదు కానీ ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అంటే కనుక మనం ఆశీర్వదింపబడినప్పుడు ఇతరులకి సహాయం చేస్తే వారు ఆశీర్వదింపబడతారు అందువల్ల దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రభావం లేకపోతే దేవుని యొక్క మహాశక్తిని ఇతరులు తెలుసుకుంటారు తద్వారా మనకు మరింత ఆశీర్వాదం వస్తుంది కనుక మన సంపద పెరిగినప్పుడు దాని మీద మనం మనసు పెట్టే కంటే కేవలము ధనము వచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం కీర్తనలో దావిది కీర్తనకరుడు అరవై రెండవ అధ్యాయం పదో చరణంలో అంటాడు ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి బలము తనదని ఒక మారు రెండవ మారు కూడా వినబడింది అంటాడు కనుక ఈరోజు డబ్బు ఉంటే నాకేమిటిలే అనుకోవడానికి అవకాశం లేదు సామెతలు మూడో అధ్యాయము తొమ్మిది నుంచి పది వచ్చిన కనుక చూస్తే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఏహోవానో గనపరచము నీ కలిగిందంతా నువ్వు తినడం కాదు నీ రాబడిలో పదో వంతు తీసే ముందు ముందు ప్రథమ ఫలాలన్నీ కూడా దేవునికి సమర్పించాలి అంతేకాదు ఆయన గనపరచాలి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారను అప్పుడు దేవుడు నువ్వు ఎప్పుడైతే ఈ దేవుని కొరకు ఖర్చుపడుతున్నావో దేవుని కొరకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నావో దేవుని కొరకు సమర్పించుకుంటున్నావో నీ జీవితాన్ని నీ కలిగిన ఆదాయాన్ని సమర్పించుకుంటున్నావో ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ధా ధాన్యాన్ని సమృద్ధిగా పండేలా చేస్తాడు అంతేకాదు నీ గానుగుల్లో నుండి ద్రాక్ష రసము పైకి పొరలి పారును కనుక ద పాయింట్ ఈజ్ క్లియర్ ఇఫ్ యు ఆనర్ గాడ్ విత్ వాట్ హీ హ్యాస్ గివెన్ అస్ హీ విల్ బ్లెస్ విత్ మోర్ సో దాట్ వీ కెన్ ఆనర్ హీమ్ విత్ మోర్ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా దేవుణ్ణి పట్ల నువ్వు ఆయన గౌరవం ఇస్తావో ఆయన పూజిస్తావో ఆయన ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడో అప్పుడు ఇంకా నువ్వు ఇంకా దేవునికి చేరువుగా వెళ్ళి దేవునికి ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకే ఆ పర్సన పౌల్ గారు రెండో కొరింది తొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి పదిహేను వచ్చినా కనుక చూస్తే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను కాబట్టి దేవుడు మిమ్మలను అధికముగా దీవించినప్పుడు మీరు ఇతరులకు ఆశీర్వాదకారకులుగా ఉండాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అదంతా మీ సొంతం కోసం కాకుండా ఇతరుల యొక్క సహాయాన్ని ఇతరుల యొక్క అవసరాల కోసం కొంచెం ఖర్చు పెట్టినప్పుడు ఆయన ఇంకా నువ్వు పెట్టినటువంటి సంపదను ఇంకా పెంచుతాడు అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం వలన మీరు అనేకుల అవసరాలు తీర్చినప్పుడు వారికి సహాయం చేయడం వలన దేవుని నామం మరి మహిమ కలుగుతుంది దేవుని నామానికి అంతేకాదు మీరు ఇంకా ఎక్కువగా ఆశీర్వదింపబడతారు సో డోంట్ సెట్ యువర్ హాట్ ఆన్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ బట్ బీ రీచ్ టువర్డ్ గాడ్ అందువల్ల ఈ లోకంలో మనకు కలిగే సమృద్ధిని బట్టి లోకంలో కలిగేటువంటి భౌతికమైనటువంటి ఆస్తి లేకపోతే మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ అన్నిటినీ చూసి ఆస్తులు అంతస్తులు ఇవి పొలాలు ఇవన్నీ చూసుకొని బ్యాంక్ బ్యాలన్స్లో చూసి నువ్వు పొంగిపోతే కనుక దేవునికి చాలా దూరం అయిపోతావు అంతేకాదు నీ జీవితంలో రేపు అనేది ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు ఎందుకంటే ఈ రాత్రి దేవుడు అడుగుతూ ఉన్నాడు కాబట్టి ధనవంతుడు తనకు తానే సమృద్ధిగా పడిన పంటను చూసి తానే ఆనందించాలని తపన పడుతున్న ధనవంతునికి దేవుని సమాధానం ఏం చెప్తున్నాడంటే ఈ రాత్రి వేళ దేవుడు నీ ప్రాణమును అడుగుచున్నాడు వెర్రివాడ ఈ రాత్రి వేళ నువ్వు తినుము త్రాగుము సుఖించమని నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నీ ప్రాణాన్ని దేవుడు అడుగుతున్నాడు కనుక యువర్ టుమారో ఈజ్ క్యాన్సిల్డ్ అనేటువంటి స్వరము వినబడుతూ ఉంది మస్ వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెరీ కాషియస్ వెన్ వీ హ్యావ్ రిచెస్ మనం వాటిని బట్టి గర్వించకుండా దేవుని స్వరం మన పట్ల ఇలాగ వినబడకుండా ఈ రాత్రి వేళ నీ ప్రాణమును అడుగుతున్నాడు అనేటువంటి మాట మనకి వినబడకుండా మనము ఎలా ఉండాలంటే రేపు అనే దినం నీ జీవితంలో లేనప్పుడు నీ జరగనప్పుడు నీ స్పందన ఏమిటి ఎందుకంటే రేపు అనేది నువ్వు చూడలేననేటువంటి బలహీనతకి భయానికి మరణ భయానికి నువ్వు కష్టానికి గురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు భయపడటం వల్ల ఉపయోగం లేదు ఆ భయానికి తగినట్టుగా నువ్వు దానికి దాన్ని నివారించేటువంటి ప్రయత్నాలు నువ్వేం చేస్తున్నావు ఇతరులను మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకు కలిగిన దాని అంతటి మీద లేకపోతే మనకి సహాయం చేసే వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి ఆస్తుల మీద చాలా ఎక్కువగా తప్పుడు నమ్మకాన్ని పెట్టుకొని దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని ఆ తప్పుడు అభిప్రాయంతో నాకేంటిలే ఇంత ఉంది నాకేంటి మా అన్న ఉన్నాడు లేకపోతే మా ఆయన ఉన్నాడు ఇలా మనం మన యొక్క సపోర్ట్ని చూసుకుంటాం కానీ అసలు సపోర్ట్ ఎవరు అన్నది మనం ఎవరి మీద ఆధారపడాలన్నది మనం మనం గమనించుకోలేకపోతున్నాం కనుక యేసు ప్రభు వారు సమృద్ధిగా ఏ విధమైనటువంటి నీ యొక్క వస్తువుల వల్ల కానీ నీ విజయాల వల్ల కానీ నీకున్న భద్రత వల్ల కానీ చాలా సమృద్ధిగా ఉంది నా జీవితం అనుకుంటే అది తప్పటి అపోహ ఎందుకంటే ఈ విజయాలు ఈ యొక్క సమృద్ధి అయినటువంటి డబ్బు ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనిషి వర్షం రాకడా పోకడ ఎలా ఉంటుందో మనిషి ప్రాణం రాకడా పోకడ ఎలా ఉంటుందో అలాగే డబ్బు తనంతట తాను వలచి వస్తుంది కావాలంటే ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా మనకి తెలియదు కనుక మనకు కలిగే ధనం మీద సంపద మీద మనం దృష్టి పెట్టడానికి వీల్లేదు ఈ ధనవంతునికి కూడా చాలామంది వల్లే జీవం మరణం అంటే చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి ఏంటంటే నేను పుట్టాను నేను అప్పుడే చావను కనుక నేను దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడంటే ఎంజాయ్ చేయడానికి కావలసినంత తిని త్రాగి సుఖించడానికి ఈ ఈ దినం అనేక మంది లోకస్తులందరూ కూడా యశు ప్రభువాన్ని ఎరగనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉందంటే మీరేదో చెప్తున్నారండి మనిషి చనిపోయిన తర్వాత మీరు ఏమైనా పరలోకం వెళ్ళి వచ్చారా అని అడిగేవాళ్ళు కొంతమంది లేకపోతే మీకు నరకం తెలుసా ఎందుకండి ఇవన్నీ చెప్తారు మనిషికి ఒక జీవితం అని అంటున్నారు కదా ఈ జన్మలో అస్ ఎంజాయ్ కావలసినంత ఎంజాయ్ చేయాలి కానీ ఎందుకు ఇలాగ మీరు చెప్తున్నారు అని చాలా లీనియంట్గా ఈ జీవిత కాలాన్ని చాలా తేలికపాటిగా తీసుకొని దాన్ని లెక్కించకుండా అనవసరంగా ప్రాణాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు అనేక మంది కనబడుతూ ఉన్నారు కనుక మనం ఆయుష్ అనేది ఎలా ఉండాలి అంటే కనుక అది మనం ఫుల్ కాన్ఫిడెన్స్తో అది చాలా గొప్పగా నాకేంటి అనుకునేటువంటి ఆ యొక్క గర్వాన్ని ఆ సెక్యూర్ మైండ్ని మనం సెట్ చేసుకుంటే మన దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతాం కనుక రేపు నీ చావు గురించి నువ్వు మాట్లాడగలవా నేను ఎలా చనిపోతాను లేకపోతే నాకు చనిపోయినప్పుడు నా పరిస్థితి ఏంటి అసలు చావు గురించి ఎవరైనా మాట్లాడతారండి చాలా భయం ఎవరో ఎవరో చనిపోయారని చెప్తేనే చాలా భయపడతాం ఇంకా చావు గురించి నిన్ను నువ్వు మాట్లాడుకోలేవు ఇతరులతో మాట్లాడలేవు ఎన్నైనా కబుర్లు చెప్పమంటారు కానీ చావు విషయాలు చెప్పొద్దు అంటారు చాలామంది కానీ ఈరోజు కావాల్సింది ఏంటంటే చావు గురించి కూడా ఆలోచించుకోవాలి బిఫోర్ అవర్ డెత్ వీ మస్ట్ థింక్ వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత జరిగే జీవితం ఏంటి అనే దాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది కనుక ఆయన ఏమంటున్నాడంటే ఈ ధనవంతునికి చాలామంది వలే జీవం అన్నా మరణం అన్నా చాలా తేలికపాటి ఉద్దేశం ఉంది కనుక మనం నిజంగా జీవం గురించి కానీ తీర్పు దినం గురించి కానీ ఒక తీర్పు దినం ఉన్నది అని నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది లేకపోతే నిత్య నిత్యత్వంలో అంటే నిత్యత్వం అంటే నిత్యం నరకమైన అవ్వచ్చు నిత్యం పరలోకమైన ఉండవచ్చు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆఫ్టర్ యువర్ డెత్ వేర్ యు ఆర్ గోయింగ్ అంటే నీ గమ్ నీ నీ గమ్యస్థానం ఏంటి వాట్ ఈజ్ యువర్ డెస్టినీ నువ్వు ఈ లోకంలో ఎన్ని గొప్ప భవనాలు కట్టుకోవచ్చు గొప్ప పొజిషన్లో ఉండొచ్చు లేకపోతే గొప్ప గుర్తింపు ఉన్న వ్యక్తిగా ఉండొచ్చు కానీ అల్టిమేట్గా యూ హ్యావ్ టు డై ప్రతి ఒక్కరం చచ్చిపోవాల్సిందే నేను చచ్చిపోవాల్సిందే మీరు చచ్చిపోవాల్సిందే బట్ వేర్ వీఆర్ గోయింగ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో మనం పుట్టాము పెరిగాము మళ్ళా మనం చనిపోతాం కనుక వీ హ్యావ్ టు థింక్ ఓవర్ అబౌట్ ఇట్ వాట్ కైండ్ ఆఫ్ ఎండ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ సో ఇక్కడ ఏమంటున్నాడంటే తీర్పు దినం గురించి కానీ నిత్య జీవం గురించి కానీ ఈ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్న చాలామంది చాలా హేళన్గా దాని గురించి బోధలు అవటం లేదు కనుక మనం గమనించాల్సింది ఏంటంటే అందరూ చనిపోతారు కాబట్టి మరణాన్ని ఎవ్వరూ కూడా ఎస్కేప్ అవ్వడానికి వీలు లేదు కనుక అందరూ నిత్యత్వాన్ని అనుభవించాలి కాబట్టి దేవునికి వ్యతిరేకంగా నడవడానికి కొంతమంది అంటే ఏమి ఈ ఈ పరలోకాలు ఏవన్నీ నరకాలు లేవండి ఎంజాయ్ అవర్సలు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు కాబట్టి కొంతమంది అసలు జడ్జిమెంట్ డే లేదంటారు కానీ ఖచ్చితంగా మనందరం కూడా చనిపోయిన తర్వాత జడ్జిమెంట్ డే నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రాత్రి దేవుడు నీ ప్రాణమును అడుగుచున్నాడు నువ్వెంతో గొప్పగా అపురూపంగా నేను నువ్వే కట్టుకొని సంపాదించుకొని నీ ప్రాణాన్ని గొప్పగా నువ్వు చూసుకొని మురిసిపోతున్న సమయంలో రాత్రి దేవుడు నేను అడుగుతున్నాడు కనుక రేపు అనే దినం నీ జీవితంలో ఇక రాదు కాబట్టి నీ చిరునామా ఎక్కడుంది ఓ ప్రాణమా నీ చిరునామా ఏంటి ఇంత సంపాదించుకున్నాండి మానవుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసు కదా చివరకు మన అందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ మూడు అడుగులు త్రీ ఇంటూ సిక్స్ ప్రతి ఒక్కరికి ఆ స్థలం ఇస్తే సమాధులు దొరుకుతాయి ఈరోజు ఆ సమాధులు కూడా దొరకడం లేదు కనుక వాట్ ఇఫ్ టుమారో వాజ్ క్యాన్సిల్ ఫర్ యూ అండ్ యూ వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ చాలామంది మరణం గురించి అసలు ఆలోచించదండి కాబట్టి నీవు నీకు రేపు అనేది లేదు అంటే కనుక నీ పరిస్థితి ఏంటి ఒకవేళ నువ్వు రేపు నీకు వస్తుందని నీవు ఎదురు చూడకుండా ఉంటే ఆలోచించకపోతే ఏం జరుగుతుంది అంటే కనుక అసలు మరణానికండి గొప్పవాడని పేదవాడని కానీ చిన్నోడు పెద్దోడని కానీ తెల్లోడు నల్లోడని కానీ ఎలాంటి తేడాలు లేవండి మరణం మాత్రం ఇట్స్ ఎ యూనివర్సల్ డెత్ ఇస్ ద గేట్ వే టు రీచ్ ద గాడ్ మనం మరణం లేకపోతే మనం దగ్గరికి వెళ్ళలేము కనుక ఎదురు చూడని క్షణంలో అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఈరోజు ఇప్పుడు చచ్చిపోతాను సిద్ధంగా ఉంటే అవదు ఎందుకంటే ఎవ్రీడే వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ కింగ్ వెయిటింగ్ ఫర్ అవర్ మేనేజర్ మన యొక్క ఇంటిని పట్టించుకున్న మేనేజర్ వస్తాడు అని మనకు తెలిస్తే కనుక మనం ఎలా మెలకుగా అన్నీ సిద్ధపరిచి ఉంటామో ఆ పరిస్థితుల్లోనే ఈ దినాల్లో మనం ఉండాలి ఎప్పుడు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు కనుక కానీ చాలాసార్లు సడన్గా చనిపోయిన వ్యక్తులను చూసి చాలా మనం బాధలవుతాం అయ్యో అన్నీ ఉండి కూడా అండి టైంకి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఉంటే ఆయన బతుకుండేవారు అని అంటాం నిజమే కానీ అది మన చేతుల్లో ఏమీ లేదు కదా కనుక ఈ ఆ ధనవంతుడు ప్లాన్ చేసినట్లుగా మన మనము ప్లాన్ చేసినప్పటికీ కూడా వాటిని సాధించలేకపోయాడు ఎందుకంటే ఆ రాత్రి దేవుడు అతని ప్రాణాన్ని అడిగాడు కనుక ఈ ఉపమానంలో ఉన్న పెద్ద విషాదకరమైన అంశం ఏంటంటే ఆ ధనవంతుడు అన్నీ ఉండి కూడా ఇక్కడ వదిలేయటం కాదు కానీ దేవుడు లేని జీవితాన్ని అతడు ప్రారంభించాడు అతని జీవితంలోనే దేవుడు లేడు ఇప్పుడు దేవుడు లేని చావును కూడా అతను ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే నిత్య నరకానికి అతడు వెళ్ళవలసి వస్తుంది కనుక ఈరోజు నీతో దేవుడు ఉన్నాడా నీవు దేవునితో పాటు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన నిశ్చేతలో నువ్వు ఉన్నావా నీకు రక్షణ నిశ్చేత ఉందా నీ పాపాలను నీవు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మనసు పొంది ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా కనుక ఈ విషయంలో మనం చూస్తూ ఉన్నాం డెత్ హ్యాజ్ నో ఫేవరెట్స్ డెత్కి ఎలాంటి ప్ర ఫేవరెట్ లేదండి అందరికీ వస్తుంది అది చావు వయసుని కానీ పదవిని కానీ లేకపోతే ప్రాముఖ్యతను కానీ దేనికి కూడా ఎక్సెప్షన్ కాదు ఎంత పొజిషన్లో ఉన్నా చావలసిందే కనుక ద రిచ్ మ్యాన్ లివ్డ్ వితౌట్ గాడ్ అండ్ హీ డైడ్ వితౌట్ గాడ్ వాట్ ఎ ట్రాజిడీ యాకోబు తన యొక్క పత్రికలో చెప్తాడు నాలుగో అధ్యాయం పదమూడు పదహారులో మనం చూసినట్టయితే నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రెండని చెప్పువారులారా చెప్పుకునే వారులారా రేపేమి సంభవించినో మీకు తెలియదు వాట్ హ్యాపెన్స్ టు యూ బట్ టుమారో యూ డోంట్ నో వెరీ నెక్స్ట్ మినిట్ యు డోంట్ నో ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను మరి నెక్స్ట్ మినిట్ నేను ఉంటానో లేదో నాకే తెలియదు కదా దేవుడు రమ్మంటే నేను వెళ్ళిపోవాలి కనుక ఈయన ఏమి రేపు ఏదో ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకుందామని ధనవంతుడు ఎలాగూ ప్లాన్ చేసుకుంటున్నాడో అలాగే మీరు కూడా ప్లాన్ చేసుకుందామని అనుకునే వాళ్ళరా మరి మర్చిపోవద్దు ఎందుకంటే రేపేమి సంభవించినో మీకు తెలియదు కనుక మీ జీవం ఏపాటిది మీరు ఏమనుకుంటున్నారు ఓ జీవమా నువ్వు ఎక్కడున్నావు ఓ జీవితమా నీ విలువ ఏంటి ఆయన నీ విలువ ఏం చెప్తున్నారంటే మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుంది ఆవిరి కాబట్టి నీ జీవితం కూడా అలాంటిదే నువ్వెన్నెన్నో సౌధాలు గాలి అంటే ఐ మీన్ ఎన్నో పగటి కళ్ళు కంటాం జీవితం గురించి అలాగ అవ్వాలి ఎలా కావాలని బట్ వీ డోంట్ నో వెన్ విదర్ వీ హ్యావ్ టుమారో ఇన్ అవర్ లైఫ్ ఆర్ నాట్ కనుక ఇక్కడ ఆయన అంటే రేపేం సంభవించినో మీకు తెలియదు కనుక మీ జీవం ఏర్పడింది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమేపే ఆవిరి వారు కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునే వాళ్ళను ఇప్పుడైతే మీరు మీ డంభాలి అందు అతిశయపడుతున్నారని యాకోబు గద్దిస్తూ ఉన్నాడు కనుక ఈరోజు మనం మనకు కలిగిన దాన్ని బట్టి మనం అహంభావంతో ఉండటానికి అవకాశం లేదు యోగు పద్నాలుగు పన్నెండులో ఏమంటాయంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోను నీడ కనపడకపోనట్లు వాడు నిలవక పారిపోను కనుక మానవుడు ఎలాంటి వాడంటే అప్పుడే పుట్టిన పువ్వు గడ్డి పువ్వు ఎంత బాగుంటుందండి ఏ ఫ్లవర్ అయినా సరే అది పుట్టిన తర్వాత చాలా అందంగా కనబడుతుంది ఎండ తగలగానే వాడిపోతుంది ఆ తర్వాత గాలి వీచగానే అది వెళ్ళిపోతుంది లేకపోతే మానవుని జీవితాన్ని పోలుస్తూ ఉన్నాడు ఏంటంటే నీడ కనపడకపోనట్లు వాడు నిలువక పారిపోను ఈ నీడ అనేది అశాశ్వతం అది మనం ఎక్కడుంటే అక్కడ కనబడుతుంది మళ్ళీ కొంతసేపు కనబడుతుంది కనుక నీడ నిలువకపోయినట్లు వాడు కూడా నిలువక పారిపోను అంటాడు సామెతలు ఇరవై ఏడు ఒకటిలో మాట ఉంటుంది ఏంటంటే రేపటి దినమును గూర్చి అతిసేపడకుము రేపు ఏం జరుగుతుందో నువ్వు తెలియదు నువ్వు చాలా కళ్ళకంటున్నావు ఆయన ఏమంటాడంటే సులోమణి గారు రేపు దినమని గురించి అతిశయపడకము ఏ దినమని ఏది సంభవించినో అది నీకు తెలియదు మనకి పాట ఉంది కదా ఏ క్షణాన్ని ఏది సంభవిస్తుందో మనకు తెలియదు కనుక దేనికి అతిశయపడుతున్నావు నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో నీ జీవితంలో నీకు తెలియనప్పుడు ఇంకా కొండలు గుట్టల మీద నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కళ్ళు దేవునికి దగ్గరికి రాకుండా దేవుని తెలుసుకోనకుండా దేవుని కొరకు కానీ నీ తోటి వారికి కానీ సహాయపడకుండా నువ్వు స్వార్థపతంగా ఉంటే దేవుడు చెప్తున్నాడు దేర్ ఈజ్ నో టుమారో ఫర్ యూ టుమారో కనుక దేవుడు ఈ మాట మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో అంటే గనక మనం ఏం చేయగలము కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి మన జీవితాన్ని దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే నువ్వు ఇచ్చే డబ్బు కోసం చూడలేదు కానీ ప్రభువు వారి నామాన్ని బట్టి ఆయన్ని పూజించి ఆరాధించి ఆయనకి మహిమ తెచ్చేలాగా జీవించాలని ప్రభువారు ఆశపడుతున్నారు కనుక ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా లోకాషులతో పాపాలతో ఈడవబడి దేవుని దగ్గరికి రాకపోతే గనక మరి నీ పరిస్థితి ఏంటి అంటే రేపు అనేది నీ జీవితంలో ఉండదని తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే గనక దేవుడు ఈ నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు నేను పిలిస్తే నువ్వేమవుతావు అని అడిగినప్పుడు గాడ్స్ ఫేవరెట్ వర్డ్ ఈజ్ టుడే ఆయన ఏమంటున్నా ఈరోజే రేపటి వరకు నువ్వు వాయిదా వేయద్దు ఇది ఇదిగో ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే ఇదిగో నేడే మిక్కిలి అనుకూల సమయం నేడే రక్షణ దినము కనుక నీవు రేపు అనేది మంది కాదు అందుకే అపోసం పావులు చెప్తూ ఉంటాడు రెండవ కొరంది అరవ అధ్యాయము మనం చూసినట్టయితే అరవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో ఏమనుందంటే రేపు అనుకూల సమయం మందు నీ మరో ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినం నేడు అనే సమయం ఉండగానే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి చాలామంది ఏంటంటే యేసుప్రభు వారు ఆ సిలువలో బాధపడుతూ ఉంటే అక్కడ పక్కనున్న దొంగ ఆయన క్షమించమని అడిగినప్పుడు ఆయనకి రక్షణ వచ్చింది కదండి అలాగే నేను లాస్ట్ మినిట్లో ఎంజాయ్ చేయవలసినంత శుభ్రంగా చక్కగా ఎంజాయ్ చేసేసి లైఫ్ చివరిలో ప్రభు అడిగితే ఆయన క్షమిస్తాడు కదా అని చాలామంది నమ్మికతో ఉన్నారు కానీ ఆ చివరి సమయం ఎప్పుడు అన్నది నీకేమైనా తెలుసా నాకేమైనా తెలుసా అవకాశం ఉంటుందా దేవునితో మాట్లాడడానికి నువ్వు ఒకసారి కోమాలోకి వెళ్ళాక దేవునితో నువ్వు సమాధాన పడలేవు చాలామంది అంటారు ఆయన మంచం మీద ఉండి సమాధాన పడ్డావు ఒకసారి కోమలోకి వెళ్ళాక నీ బ్రెయిన్ ఏం పనిచేయదు కనుక ముందుగానే మనం దేవునితో సమాధాన పడాలి అది ఎప్పుడంటే నేడు అనే దినం కాబట్టి నేడే మన పాపాలను కూర్చున్నటువంటి విడుదల కోసం తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళి ఆ కల్వరగిరిలో ఆయన మన కోసం కాచిన ఆ భయంకరమైనటువంటి ఆ మరణశిక్షల నుంచి ఆయన మనకు ప్రసాదించిన ఆ నిత్య జీవాన్ని ఆ శిల్వ రక్తంలో మనం కడగబడి ఆయన పాదాల దగ్గర మనం ఆశ్రయం కోరినప్పుడు ఆయన మనను ఎంతగానో ప్రేమించే దేవుడు అందుకే నేడే రక్షణ దినము అని ఆయన చెప్తూ ఉన్నాడు ఏమంటే ఇదిగో అనుకూలమైన సమయం అందు నీ మరో ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అంటున్నాడు కనుక ఈ దినము మనం సమయాన్ని సేవకుల దగ్గరికి వెళ్ళాలి లేదా ప్రార్థనా పనులైన వారి దగ్గరికి వెళ్ళాలి వారితో బైబిల్ చదువుకుంటూ నీకేమైనా డౌట్స్ ఉంటే వారితో మాట్లాడుతూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినప్పుడు దేవుడు నీ యొక్క స్థితిని ఆయన మారుస్తాడు అంతేకాని రేపు ఎప్పుడో చూడొచ్చులే లేకపోతే రిటైర్ అయిపోయాక చూడొచ్చులే లేకపోతే చనిపోయే ముందు ఆలోచించలే అనుకుంటే కనుక సెయింట్ అగస్టిన్ గారు ఒక మాట చెప్పారు ఏమిటంటే గాడ్ హ్యాస్ ప్రామిస్డర్స్ ఫర్గివ్నెస్ ఫర్ అవర్ రిపెంటెన్స్ బట్ గాడ్ హ్యాజ్ నాట్ ప్రామిస్డ్ అస్ ఎట్ టుమారో ఇన్ విచ్ టు రిపెంట్ ఈరోజు నువ్వు మారు మనసు పొందితే తప్పనిసరిగా దేవుడిని ఫర్గీవ్నెస్ ఇస్తాడు ఆయన ప్రామిస్ చేశారు కానీ దేవుడు ఏమన్నా అంటే నీవు ప్రా నీ గాడ్ హ్యాజ్ నాట్ ప్రామిస్డ్ అస్ ఎట్ టుమారో రేపు అనేది నువ్వు ఎప్పుడు మారు పొందాలో పొందాలనే రేపు అనేది ఎప్పుడు అన్నది ఆయన నీకు ప్రమాణం చేయలేదు కనుక నీ అంత్యదినము నీ కడవరి కాలం ఎక్కడ ఉందో అన్నది నువ్వు తెలుసుకోలేవు కనుక నేడు ఇప్పుడే ఉండగానే నిన్ను నీవే దేవునికి సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినమని ప్రభు అయినటువంటి ఏసు ప్రభు వారు చెప్తున్నారు అప్పుడు సడన్గా మనం చనిపోయినా ఈ జబ్బు వచ్చి చనిపోయినా మనకేం దిగులు లేదు ఎందుకంటే దేవదూతలు మనల్ని నిత్యంలోకి నిత్య పరలోకంలోనికి తీసుకువెళ్తారు అప్పుడు మనం తీర్పు వందు ధైర్యంగా నిలబడగలం ఎందుకంటే మనం పాపాలను మన దేవునేట కడుక్కున్నాం ఒప్పుకున్నాం కాబట్టి కనుక ధనవంతుని వలె నా ప్రాణమా సుఖించము తినుము త్రాగుము అని చెప్పేటువంటి దినాలు మన జీవితంలో లేవు కనుక మనం నేడు అనే సమయం ఉండగానే ప్రభువారి దగ్గరికి వెళ్ళి ప్రభువారితో మన సమాధానం పడినట్టయితే ఆయన నీ కొరకు అనిత్య పరలోకాన్ని భద్రపరచుకున్నారు అని ఆత్మ చెప్పుచున్న మాటలు చేయగలిగిన ప్రతివారు వినాలి దేవుడు ఈ సమయాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభు పరిశుద్ధుడ రాత్రి సమయంలో ప్రభు మీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు ప్రియులైన వారు అనేక మంది వాక్యాన్ని ప్రభు విని నేను ఎంతోమంది ఈ వ్యాధి వల్ల చనిపోతూ ఉంటుండగా ఆ కుటుంబాలు ఎంతో దుఃఖంలో ఉన్నాయి ప్రభా ఆయన భర్త లేక భార్యలు భార్య లేక భర్తలు ప్రభా బిడ్డలు లేక తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేక బిడ్డలు అనాథులైన వారు అనేక మంది వ్యాధంలో కన్నీటిలో దుఃఖంలో ఉంటున్నారు మూలుగుతున్నారు నీ కరుణగల హస్తం వారి మీద చూపించండి మా భారతదేశం దయతో కనికరించమని మీ పాదాలు పట్టుకుని బ్రతలాడుకుంటున్నాం ఈ సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నైనా వారికి వారికి ఏమి పర్సనల్గా ఏమీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు ప్రభు అనారోగ్యం వల్ల కానీ ఆర్థిక సమస్యల వల్ల కానీ లేకపోతే ఆ ఉద్యోగంలో ఉన్న శ్రమల వల్ల కానీ ఏ విధమైనటువంటి వ్యాధి బాధలు కష్టాలు కన్నీళ్ళను ప్రభు ఏ స్నామంలో తొలగించి వారి ఆత్మలో నైనా మరింతగా నీలో నీ సమీపానికి వారు రావడానికి నైనా ఈ కష్టకాలంలో నీ ఆదరణకరమైన హస్తముతో ప్రతి ఒక్కరిని తాకమని మా దేశమును కాపాడమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆపాదిస్తూ ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరి మీద నీ దీవెన ఉంచుమని ఏ స్నాము బట్టి మీకు వినేమగా ప్రతిమలాడు వేడుకొని తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ